మూసీలో కూల్చివేతలపై తొలిసారి అసద్ రియాక్ట్ అయ్యారు. పేదల జోలికి రావద్దంటూ కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధికి మద్దతు ఇస్తాం కానీ పేదలను ఇబ్బంది పెట్టొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో జరిగిన ఎంఐఎం సభలో అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారు. సచివాలయం, బాపుఘాట్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి కదా అని అంటూ ఓవైసీ అంటున్నారు. ఎన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, సచివాలయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది పేదల ఇల్లు ఉంటే ఎందుకంటూ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు రాకుండా చూడాలంటున్నారు ఓవైసీ. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం కూడా ఉందని మర్చిపోవద్దంటున్నారు ఓవైసీ. మొత్తం మీద ఓవైసీ తొలిసారి కూల్చివేతలపై రియాక్ట్ అవడంతో సంచలనంగా మారింది. ఎఫ్టీఎల్ పరిధిలో చాలా ప్రముఖ కట్టడాలు ఉన్నాయని, అవన్నీ కూడా కూల్చివేస్తారంటూ ఓవైసీ ప్రశ్నించారు. మరి వాటికి లేని ఇబ్బంది పేదల ఇల్లుకు ఏమొచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. పేదల జోలికి రావద్దంటూ ఆయన కాంగ్రెస్కు వార్నింగ్ ఇస్తున్నారు. మూసీలో కూల్చివేతలపై అసద్ తొలిసారి రియాక్ట్ అయ్యారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. తో హమ్ హుకూమత్ సే కీ బాత్ కర్ రహే హైం ఔర్ జో లోగ్ ఎఫ్టీఎల్ కీ బాత్ కర్ రహే హైం తో జో నయా సెక్రటేరియట్ హైదరాబాద్ మే బనాయా గయా వో భీ హుసైన్ సాగర్ కే కట్టే మే బనాయా గయా హై జహాన్ పర్ భారత్ కే బడే బడే సియాసతదానో కీ సమాధియా హై వో భీ కట్టే ఎఫ్టీఎల్ మే హై. బాపూఘాట్ బాపూఘాట్ లంగర్ హౌస్ మే హై వో భీ ఎఫ్టీఎల్ మే హై. తో హమ్ హుకూమత్ సే కీ బాత్ కర్ రహే హైం జబ్ సెక్రటేరియట్ ఎఫ్టీఎల్ మే బన్కర్ బర్ఖరార్ రహ సక్తా హై జబ్ భారత్ కే బడే బడే సియాసతదానో కీ సమాధియా ట్యాంక్ బండ్ కే ఎఫ్టీఎల్ మే హై హమ్కో ఎతరాజ్ నహీ హై జబ్ సెక్రటేరియట్ రహ సక్తా హై తో గరీబ్ కా ఘర్ క్యూ నహీ రహ సక్తా ముజే బతావో ఆప్. ఉస్ సెక్రటేరియట్ మే కేసీఆర్ భీ బైఠే అబ్ రేవంత్ రెడ్డి భీ బైఠ రహే హైం జబ్ ఆప్ దోనో బైఠ సక్తే హైం తో హమారీ అమ్మా అప్నే ఘర్ మే నహీ బైఠ సక్తీ క్యా. జబ్ వో సెక్రటేరియట్ ఎఫ్టీఎల్ మే హై తో మేరే భాయి జహాన్ పర్ హుకూమత్ ఫైసలే కర్తీ హై వో ఖుద్ లేక్ బెడ్ మే హై తో ఆప్ హమారే బెడ్ కో క్యూ చీన్నా చా రహే హైం. ఆప్ అప్నీ కుర్సీ పర్ బైఠో హమ్ అప్నే ఘర్ మే రహనా చాతే హైం తో హుకూమత్ కా కామ్ యే హై కి అచ్చా ఫైసలా కరే. ఆప్ ఖూబ్సూరత్ బనానా చాతే హైం హమ్ తయ్యార్ హైం మగర్ మేరే భాయి హమారే గరీబో కే ఘర్ కో భీ ఆప్. ఎస్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతపై అసద్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. పేదల జోలికి రావద్దంటూ కాంగ్రెస్కు వార్నింగ్ ఇస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే పెద్దలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి బంగళాలో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పేదలు తమ ఇళ్లలో ఉండకూడదంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఎంతోమంది త్యాగధనుల సమాధులు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని, హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ పరిధిలో ఉన్నాయని, అలాగే పేదల ఇల్లు మరి వాళ్లకు లేని అభ్యంతరాలు పేదల ఇళ్లకి ఏమొచ్చిందంటూ ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా సెక్రటేరియట్ అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సెక్రటేరియట్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు అక్కడ గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ ఇద్దరు కూడా అక్కడే కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు పేదలు తమ ఇళ్లలో సేద తీరితే తప్పేందంటూ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధికి మద్దతు ఇస్తాం కానీ పేదలను ఇబ్బంది పెట్టొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్లో జరిగిన ఎంఐఎం సభలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సచివాలయం, బాపూఘాట్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, ఎన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ ఓవైసీ గుర్తు చేస్తున్నారు. సచివాలయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది పేదల ఇల్లు ఉంటే ఎందుకంటూ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు రాకుండా చూడాలంటూ ఓవైసీ సూచిస్తున్నారు. పేదల సంక్షేమం కూడా కాంగ్రెస్ హామీలో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు ఓవైసీ. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, నిజామాబాద్ సభలో ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూల్చివేతల సంబంధించి ఓవైసీ తొలిసారి రియాక్ట్ అయ్యారు. ఏ రకంగా రియాక్ట్ అయ్యారు, దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతోంది?
ఎగ్జాక్ట్లీ గతంలో కూడా స్టార్టింగ్ లో హైడ్రాకి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు అసలు మూసీ ప్రస్తావన రాకముందుకే అప్పుడే రియాక్ట్ అయ్యారు ఇద్దరు కూడా, ఓవైసీ బ్రదర్స్, అటు అసదుద్దీన్ ఓవైసీ, అటు అక్బరుద్దీన్ ఓవైసీ. ఆ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా ఆఫీస్ ఉంది, జిహెచ్ఎంసీ ఉన్నటువంటి ఆఫీసే. ఒకప్పుడు నీటి కుంటగా చెరువుగా ఉండింది, ఇప్పుడు నెక్లెస్ రోడ్ ని ప్రొక్లేన్లతో తవ్వేస్తారా అనేటువంటిది గతంలోనే మాట్లాడారు. మళ్ళీ ఒకసారి ఈయన అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేయడంతో కాస్త పొలిటికల్ సర్కిల్లో హీట్ అందుకుందని చెప్పుకోవచ్చు. మూసీ కూల్చివేతలకు సంబంధించి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఓవైసీకి సంబంధించినటువంటి బ్రదర్స్ దానిపైన రెస్పాండ్ అవ్వట్లేదు, ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా మాట్లాడట్లేదు. మూసీ పరివాహక ప్రాంతం ఆ ఓట్లన్నీ కూడా మూకుమ్మడిగా మలక్పేట, చాదర్ఘట్టు, తర్వాత ఈ మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో దాదాపు అన్ని కూడా కార్వాన్, అవన్నీ ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా ఎంఐఎం గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారికి మద్దతుగా నిలవకపోవడము, అక్కడ ఇల్లు కూల్చివేతకు సంబంధించి మార్కింగ్ జరగడం పైన ఆందోళన ఉంది. తీవ్రంగా పరుష పదజాలంతో ఎంఐఎం పార్టీని విమర్శిస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు. నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలోనే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, నిన్న జరిగిన సమావేశంలో మంత్రుల సమక్షంలో, ఎవరు అడ్డుపడినా కూడా ఈ మూసీ సుందరీకరణ ఆగదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రి నిన్న. ఆ చేసినటువంటి అదే రోజు నిన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పైన కాస్త పొలిటికల్ సర్కిల్లో చర్చకు తావిస్తా ఉంది. మరి ఎంఐఎం ఏ ఉద్దేశంతో ఈ రకంగా అంటే తమ పైన పెరుగుతున్నటువంటి ఒత్తిడితో ఈ వ్యాఖ్యలు చేస్తారా, లేదంటే కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందా? చూడాలి, గతంలో చేశారు హైదరా పైన, ఇప్పుడు మూసీ సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్ల జోలికి వెళ్ళదు అనేటువంటి స్టేట్మెంట్ ని చేయడంతో కాస్త పొలిటికల్ హీట్ అందుకుంది. రామ్ రైట్ మధు, అంటే నిజామాబాద్ సభలో ఓవైసీ వ్యాఖ్యలు చేశారు, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఈ కూల్చివేతలకు సంబంధించి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఓవైసీ కామెంట్ చేశారనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో, మూసీ పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున కొన్ని వేల మంది ఆ బ్రిడ్జ్ల కింద అక్రమంగా నివాసం ఉంటున్నారు. వారంతా కూడా గుడిసెలు వేసుకొని కొంతమంది పక్కా ఇల్లు కట్టుకొని, తర్వాత కొంతమంది పార్కింగ్, కొంతమంది ఇతరత్రాకు సంబంధించి, యాక్చువల్గా కొద్దిమంది పేదలతో పాటు ఇంకా కొద్దిమంది పెద్దలు కూడా వివిధ కారణాలతో అక్కడ ఉన్నటువంటి వారితో కార్ షెడ్ గ్యారేజ్ అని, తర్వాత పార్కింగ్ సంబంధించినటువంటి ప్రాంతాలని, కొంత చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడుపుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా ప్రెజర్తో, వాళ్ళంతా విపరీతమైనటువంటి ప్రెజర్తో ఎంఐఎం ని బయటకు వచ్చి విమర్శిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ తో అలర్ట్ అయ్యారు ఎంఐఎం. అందులో భాగంగానే పేదల జోలికి వెళ్ళొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సంక్షేమం అనేటువంటి దాంతో కూడా మీరు అధికారంలోకి వచ్చారు, అది మర్చిపోవద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. నిన్ననే ముఖ్యమంత్రి మాట్లాడారు, నిన్ననే ఓవైసీ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. రైట్, యెస్ థ్యాంక్ యూ మధు. మూసీలో కూల్చివేతలపై తొలిసారి అసద్ రియాక్ట్ అయ్యారు. పేదల జోలికి రావద్దంటూ కాంగ్రెస్ కు వార్నింగ్ ఇస్తున్నారు, అభివృద్ధికి మద్దతు ఇస్తాం కానీ పేదలను ఇబ్బంది పెట్టొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జరిగిన సభలో అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారు, ముఖ్యంగా సచివాలయం, బాపుఘాట్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి కదా, మరి వాటికి లేని ఇబ్బంది, పేదల ఇళ్లకు వచ్చిన ఇబ్బంది ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. ఓవైసీ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. आप अपनी कुर्सी पर बैठो, हम अपने घर में रहना चाहते. और जो लोग एफटीएल की बात कर रहे हैं, तो जो नया सेक्रेटेरिएट हैदराबाद में बनाया गया वो भी हुसैन सागर के कट्टे में बनाया गया है, जहां पर भारत के बड़े बड़े सियासतदानों की समाधियां हैं वो भी कट्टे एफटीएल में है. बापू घाट लंगर हाउस में है, वो भी एफटीएल में है. तो हम हुकूमत से एक ही बात कर रहे हैं, जब सेक्रेटेरिएट एफटीएल में बनकर बरकरार रह सकता है, जब भारत के बड़े बड़े सियासतदानों की समाधियां टैंक बंड के एफटीएल में हैं, हमको एतराज नहीं है. जब सेक्रेटेरिएट रह सकता है तो गरीब का घर क्यों नहीं रह सकता, मुझे बताओ आप. उस सेक्रेटेरिएट में केसीआर भी बैठे, अब रेवंत रेड्डी भी बैठ रहे हैं. जब आप दोनों बैठ सकते हैं तो हमारी अम्मा अपने घर में नहीं बैठ सकती क्या? जब वो सेक्रेटेरिएट एफटीएल में है तो मेरे भाई
జహా పర్ హుకుమత్ ఫైసలే కర్తీ హై వో ఖుద్ లేక్ బెడ్ మే హై తో ఆప్ హమారే బెడ్ కో క్యూ చీన్నా చా రహే హై ఆప్ అప్నీ కుర్సీ పర్ బైఠో హమ్ అప్నే ఘర్ మే రహనా చాతే హై తో హుకుమత్ కా కామ్ యే హై కి అచ్చా ఫైసలా కరే ఆప్ ఖూబ్సూరత్ బనానా చాతే హై హమ్ తయ్యార్ హై మగర్ మేరే భాయి హమారే గరీబో కే ఘర్ కో భీ ఆప్కో దేఖనా పడేగా రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏంగున్న స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట రండిగా మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏంగున్న స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట రండిగా